ఫ్యాక్ట్ న్యూస్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 9 మంది నిందితులను సిట్ రెండో రోజు 7 గంటల పాటు విచారించింది. ఈ విచారణలో నిందితుల నుంచి పలు కీలక విషయాలను సిట్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. హిమాయత్ నగర్ సిట్ కార్యాలయం నుంచి సిసిఎస్ కు నిందితులను తరలించున్నారు. రాజశేఖర్, ప్రవీణ్, రేణుక డాక్యాల వ్యవహారంపై సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పేపర్ చేతులు మారిన రాజేశ్వర్, రాజేందర్ నుంచి కూడా అధికారులు మరింత సమాచారం సేకరించారు. పేపర్లు ప్రవీణ్ నుంచి రేణుకకు చేరిన తర్వాత రాజేశ్వర్, రాజేందర్ కు ఇచ్చినటువంటి అంశంలో రేణుకను సిట్ ప్రశ్నించింది. ప్రవీణ్ కు తెలియకుండా ఇతరులకు పేపర్ ఇవ్వడానికి రేణుక డీల్ కుదుర్చుకున్నట్టుగా గుర్తించింది. పేపర్ మరికొంతమందికి ఇవ్వడానికి రేణుక ప్రయత్నం చేసినట్టుగా ఎంక్వైరీలో తేలింది. మొత్తం ఎన్ని పేపర్లు అమ్మకానికి ప్లాన్ చేశారు అనే కోణంలో రెండో రోజు అధికారులు విచారించారు.